బ్రదర్ వర్షిప్ చేసినప్పుడు ఆడియో కొంచెం డిస్టర్బ్ అయింది సో ఒకవేళ మీకు ఏదైనా ఆడియో ప్రాబ్లం ఉంటే వెంటనే మీరు నాకు పర్వాలేదు నాకు తెలియజేస్తే నేను ఇక్కడ చెక్ మనం వాక్యలోకి వెళ్దాం ఇప్పుడు ప్రస్తుతానికి కరోనా న్యూస్ చాలా ట్రెండింగ్ లో ఉంది నెక్స్ట్ ట్రెండింగ్ న్యూస్ ఏంటంటే ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు ఇది ఇది కూడా చాలా ట్రెండింగ్ న్యూస్ లో ఉంది ఎస్పెషల్లీ యూత్ అయితే వాళ్ళ జీవితాలేయో కోల్పోయినంత బాధపడిపోతున్నారు ధోని రిటైర్మెంట్ ప్రకటించేటప్పటికి వై బికాస్ అంటే ధోని వెరీ ఫేమస్ ప్లేయర్ సో అదే మనకు తెలుసు ఒక చిన్న విషయం చెప్పి నేను వాకింగ్ లోకి వెళ్తాను ఒకసారి ధోని వాళ్ళ మమ్మీ ఇలా అనుకున్నారంటే ఏమని అంటే ధోని మన ఇద్దరం కలిసి షాపింగ్ చేద్దాం అన్నారంట సో ధోని మనకు తెలుసు చాలా సెలబ్రిటీ సో ధోని అన్నాడు అమ్మ నేను నీతో కి రావాలంటే ఆ ఫ్యాన్స్ ఉంటారు నన్ను గుర్తుపడతారు నాకు చాలా ఇబ్బంది నేను రాలేనన్నాడు వెంటనే వాళ్ళ మమ్మీ ఇలా ఆన్సర్ ఇచ్చారు అఫ్ కోర్స్ నువ్వు సెలబ్రేట్ అయ్యి ఉండొచ్చు నేను నీ తల్లిని అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో సో నువ్వు నాతో కి రావాలి అని చెప్పాను సో వెన్నట్టు తల్లి మాట కాదని లేక ఇద్దరు కలిసి కి వెళ్ళారు అయితే ధోని చిన్న గెటప్ మార్చాడు సో ఆ గెటప్ అంటే ఆ నీట్ గా విగ్గది పెట్టుకుని కొంచెం జ్యువెలరీ అది వేసుకున్నాడు సో ధోని ధోనిలా లేడు మాట అచ్చు అమ్మాయిలాగే ఉన్నాడు ధోని సో ఎవరు గుర్తుపట్టలేదు సో ఇద్దరు షాపింగ్కి వెళ్ళారు వాళ్ళ మమ్మీతో షాపింగ్ వెళ్ళారు సో వెళ్ళేటప్పటికి ఆ చాలా స్వేచ్ఛగా తిరిగేస్తున్నాడు ధోని వై బికాస్ అంటే తను ఎవరు గుర్తుపట్టట్లేదు ఇలా ఉన్న టైంలో ఆ ధోని ఒక దగ్గరికి వెళ్ళి అనుకుంటున్నాడు ఈ గెటప్ లో ఉంటాను ఎవరు గుర్తుపట్టలేదు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు పక్కనే ఒక ఆవిడ వచ్చి నిలబడింది ఆవిడ అంటుంది హాయ్ ధోని హవారి అంది వెంటనే ధోని అరే నాయన ఎవరు గుర్తుపట్టలేదు ఈవడేంద్రా నాయన నన్ను గుర్తుపట్టిందని నేను ధోని కాదండి అన్నాడు వెంటనే ఆవిడ అంటుంది ఏ దొంగ నువ్వు ధోనివే నాకు తెలుసు అంటుంది ఎక్కడైతే ఇవి గట్టిగా కలిస్తే అందరికి తెలిసిపోతుందా అని ధోని అంటున్నాడు రైట్ రైట్ మీరు సైలెంట్ గా ఉండండి నేను ధోనీనే మీరు ఒక్కడే గుర్తుపట్టారు ఎవరికి చెప్పదు దయచేసి అయితే మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను నన్ను ఎవరు గుర్తుపట్టలేదు మీరు నన్ను ఎలా గుర్తుపట్టారండి అన్నాడు వెంట నా పక్కన ఉన్న అంటుంది అరే పిచ్చోడా నేను ఎవరో కాదు నేను యువరాజ్ సింగ్ అంటుంది ఆవిడ సో విషయం ఏంటంటే అక్కడ ఆవిడ కూడా అచ్చం అమ్మాయిలాగే రెడీ అయి వచ్చింది సో ఆమె ఎవరో కాదు ఆమె యువరాజ్ సింగ్ సో నేను ఎందుకు ఈ విషయం మీకు వాక్యం ముందు చెప్తున్నానంటే ఆ మనల్ని ఎవరు గుర్తించకపోయినా ప్రభు మనల్ని చూచుచున్న దేవుడు ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా ఎవరు మనల్ని గ్రహించకపోయినా ఎవరు మనల్ని ఆదరించలేకపోయినా ప్రభు మనల్ని చూచే దేవుడై ఉన్నాడు మనల్ని ఆదరించే దేవుడై ఉన్నాడు ఎంత మందిలో ఉన్నా ఆయన చూపులు మన మీదే ఉంటాయి హాలే లూయా కదండి అవర్ గాడ్ ఈ సో స్పెషల్ మన దేవుడు చాలా ప్రత్యేకమైన వాడు ఎందుకంటే మనం కోటి మందిలో ఉన్నా ఆయన చూపులు మాత్రం మన మీదే ఉంటాయి ఎంతగా ఉంటాయి అంటే ఎవరు మనల్ని గుర్తించలేకపోయారు ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఆ మన పరిస్థితులు అందరికీ వ్యక్తం చేయలే చేయలేకపోవచ్చు అందరికీ మనం తెలియకపోవచ్చు కానీ నేను గ్రహించి ఏంటంటే ఏ నా గురించి సమస్తం తెలుసు అన్ని సందర్భాల్లో నా పట్ల పూచి తీసుకున్న దేవుడై ఉన్నాడు హాల్ సో ఈ సమయంలో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే నా ల్యాప్టాప్ ఛార్జర్ పనిచేస్తుంది సో ఇంకా అన్లిమిటెడ్ గా నేను మీకు వాక్యం చెప్తాను హెబ్రిల్ కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం ఒకసారి మనం చూద్దాం హెబ్రిల్ కి రాసిన పత్రిక ఆ తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన వీలైతే మీరు చూడడానికి ఒకసారి ప్రయత్నం చేయండి హిబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదో అంధ్య ఎంతో వచ్చింది అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని యుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును హాలూయ ఇన్ ఇంగ్లీష్ హీ విల్ ఎపీర్ ఎ సెకండ్ టైం నాట్ టు డీల్ విత్ సిన్ but to 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 save those who are waiting for Him. Hallelujah! Not not deal deal with sin. Not to deal with sin, వెయిటింగ్ ఫర్ హిమ్ ఎంత బాగుందండి ఆయన రెండవసారి ప్రత్యక్షం అవబోతున్నాడు ఎవరి కొరకు అంటే పాపులు కొరకు కాదంటండి తన కొరకు ఎదురు చూచుచున్న వారి కొరకు ప్రత్యక్షటకు ఆయన రెండవసారి రాబోతున్నాడు హా ఇదే మన యొక్క శుభ నిరీక్షణ నమ్మిన వా చెప్తారా ఇదే మన యొక్క శుభప్రదమైన నిరీక్షణ చాలా మంది భారత ప్ర భారతదేశంలో నూట ముప్పై కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఏడు వందల పైన కోట్ల మంది ప్రజలు ఉన్నారు కానీ ఈ జూమ్ కాల్లో ఉన్న మీకు నాకు ఉన్న శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే యేసు క్రీస్తు ప్రత్యక్షమబోయే ఆ సమయం కొరకు మనం ఎదురు చూస్తున్నాం హాల్లుయా ఎంత అద్భుతమైన మాట నిజంగా ఈ మాట చదివినప్పుడు అండి నేను చాలా నా మనసులో నేను గంతులు వేసి ప్రభుని స్థుతించాను ఎంత అమూల్యమైన మాట అంటే ఆయన అనేకులు పాపములు భరించుటకు ఒక్క మారే అర్పించబడ్డాడంట ఏ సుబ్రభ ఒక్కసారే ఆయన అందరి పాపముల కొరకు కలవరి శిరువులో ఆయన ప్రాణం పెట్టేశాడు రెండవసారి ఆయన ప్రత్యక్షం అవబోతున్నాడు ఎవరి కొరకు పాపుల కొరక కాదంటండి తన కొరకు కనిపెట్టుకొని ఉన్నవారి రక్షణ నిమిత్తము ఆయన రెండవసారి ప్రత్యక్షం ఇది ఎంత అద్భుతమైన నిరీక్షణ అండి అందుకే బైబిల్ ఒక మాట ఉంది ఈ నిరీక్షణ మిమ్మల్ని ఏం చేయదంటే సిగ్గుపరచదు ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఏమిటి మన యొక్క నిరీక్షణ అంటే ఏసు క్రీస్తు వారు హ్యాపెన్ సో ఏమిటి మన యొక్క నిరీక్షణ అంటే యేసు క్రీస్తు వారిని ఆ ఎదుర్కోబోతున్నాం అనేటటువంటి ఒక గొప్ప నిరీక్షణతో మనం ఉన్నామండి సో ఇప్పటికీ చాలా చాలా మంది ఏమనుకుంటారంటే ఆ రక్షణ కార్యం కొరకు చాలా మంది ఆలోచిస్తా ఉంటారు అయితే మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక గొప్ప సత్యం ఏంటంటే కల్వరి సిలువలో రక్షణ కార్యము పూర్తి చేయబడింది మనం ఇంకా రక్షణ కొరకు మనం ఎదురు చూడవలసినటువంటి అవసరమే లేదు మనం ఇంకా ఎదురు చూడవలసింది దేని గురించి అంటే ఆయనను ఎదుర్కోవడానికి మాత్రమే మనం ఎదురు చూడాలి అందుకే పౌలు భక్తుడు గలతీ పత్రిక ఐదో అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పాడు ఏమనంటే క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు అని చెప్పలే ఏమని రాయబడి ఉంది అక్కడ క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అంటే అది కంప్లీట్ అయిపోయింది ఇంకా రక్షణ కార్యం అనేది కల్వరియులో సంపూర్ణముగా ముగించబడింది ఇంకా ఇప్పుడు మనం ఎదురు చూడాల్సింది ఏంటంటే రెండవసారి ఆయన ప్రత్యక్షం అవబోతున్నాడు హాలెల్లుయ మరి ఎంత మంది ఆ నిజంగా ఈ మాటను ఆనందిస్తున్నారంటే నిజమే మా నేను ఒక శుభప్రదమైన నిరీక్షణలో ఉన్నాను అదేంటంటే నా కొరకు యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షం అవబోతున్నాడు నాట్ డు డీల్ విత్ సిన్ ఆయన ఇంకా పాపం కొర పాపులు కొరకు లేదంటే పాపము పాపం కొరకు ఎదురు చూసేవారి గురించి కాదంటండి ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారు అందరి కొరకు ఆయన ప్రత్యక్షం అవబోతున్నాడు అయితే ఈ సమయంలో మరి ఎలా మనం ప్రభుని ఎదుర్కోవాలి ఆయన ఆయన మన దగ్గర ప్రత్యక్షం అవబోతున్న ఆ సమయంలో ఎలా మనం ఉండాలి అనే విషయాన్ని నేను మీతో పంచుకొని నేను ముగిస్తాను నాకేమనిపిస్తుంది అంటే చాలా మంది ఈ ఒక కరోనా ఈ సిచ్యువేషన్ లో చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే ఈ కొంతమంది ఇది దేవుని ఉగ్రత అంటున్నారు కొంతమంది ఏమంటున్నారంటే ఇది మనం చేసిన తప్పిదాల వల్ల ఆ మనం ఈ యొక్క ప్రకృతిని సరిగ్గా మనం చూసుకోవట్లేదు దాని వల్లనే ఇవన్నీ ఎదురవుతున్నాయని కొంతమంది మాట్లాడుతున్నారు కానీ నేను ఒకటి నమ్ముతున్నాను ఇప్పుడు ఇది దేవుని ఉగ్రత దేవుని శిక్ష లేకపోతే మనం చేసుకున్న దాని వల్ల వచ్చిందా ఇవన్నీ నేను చెప్పట్లేదు కానీ ఒక్కటి మాత్రం నేను స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు ఇది మనం నమ్మాలి ఏది జరిగినా ఆయన సెలవు లేకుండా ఏదన్నా జరుగుతుందో చెప్పండి ఆయన సెలవు లేకుండా ఆయన అంటే సముద్ర కెరటాలకు కూడా ఆయన ఏం పెట్టాడంటే ఒక బార్డర్ దేవుడు అలెల్లుయ అంటే ఈ భూమి మీద ఏది జరగాలన్నా ఆయన సెలవు లేకుండా ఏది జరగదు కాబట్టి ఈ సమయంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆయన ప్రత్యక్షం అవబోతున్నటువంటి ఆ సమయం అతి సమీపంగా ఉంది గనుక మనం ఎలా సిద్ధపడాలి అనేది నేను మీకు మూడు విషయాలు చాలా క్లుప్తంగా మూడు విషయాలు చాలా క్లుప్తంగా నేను మీతో పంచుకొని నా సమయాన్ని నేను ముగిస్తాను ఒకసారి చూద్దాం రండి మనందరికి పరిచయమైనటువంటి వాక్య భాగంలోకి వెళ్దాం మత్ సువార్త ఇరవై ఐదో అధ్యాయం మనందరికి బాగా పరిచయమైనటువంటి మాట మత్ సువార్త ఇరవై ఐదో అధ్యాయం ఎట్ ద టైమ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ బి లైక్ దిస్ అక్కడ మనం చూసినట్లయితే పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకులను పోలియున్నది చూడండి పరలోక రాజ్యం గురించి యేసుప్రభు వారు ఎంత అద్భుతమైనటువంటి ఉపమానాన్ని చెప్తున్నారు చాలా సార్లు అండి యేసుప్రభు వారి బోధల గురించి నేను ఆలోచిస్తే యేసుప్రభు పెద్ద పెద్ద మర్మలు ఏమి చెప్పలేదండి కదండి ఏసయ్య ఎంత సులభమైన ఉపమానాలు తీసుకొని గొప్ప గొప్ప గోడమైన సంగతులని అర్థమయ్యేలా యేసప్రభు వారు మాట్లాడారు ఒక పది వెండి నాణేళ్ళు వంద గొర్రెలు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు తర్వాత ఆ విత్తనము ఇలా మనం చూసుకుని వెళ్తాం ఇక్కడ చూస్తే అక్కడ చూడండి పది మంది కన్యకులు ఉన్నారంట సరే చూద్దాం రెండో వచ్చిన వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకుని పోలేడు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులో నూనె తీసుకుని పోయిరి పెండ్లి కుమారుడు ఆలస్యము చెయ్యగా వారందరూ కునికి నిద్రించు చుండిరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతని అతని ఎదుర్కొన రండని కేక వినబడిను అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకుని గాని బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీడని బుద్ధి వారిని అడిగిరి అందుకు బుద్ధి కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి యొద్దుకు పోయి కొనుక్కునే చెప్పిరి వారు కొనుపోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్న వారితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అప్పుడు తలుపు ముయ్యబడిను ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యో అయ్యో మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మను నేను ఎరుగుదనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలుకువగా ఉండుడి హాలెల్లుయ చాలండి ఎంత స్పష్టమైనటువంటి మాట ఇక్కడ యేసుప్రభార్ చెప్తున్నారంటే ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మీరు ఎలా ఉండాలంటే మెలకువగా ఉండడి నాతో పాటు అందరు ఈ మాట చెప్పగలరా మెలకువగా ఉండడి చెప్పండి ఒకసారి ఎందుకు యేసుప్రవారు మెలకువగా ఉండడు అంటే ఇది ఆ ఇది మనకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఏంటి మెలకువగా ఉండడంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మెలకువ అనేది సిద్ధపాటికి గుర్తు నిద్ర అనేది విడవబడ్డానికి గుర్తు అందుకే పౌలు భక్తుడు అన్న కొరింది పత్రికలు అంటాడు మెలకువగా ఉండండి విశ్వాసమందు నిలకడగా ఉండండి పౌరుషము గలవారై ఉండండి బలవంతులై ఉండండి మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయండి చూడండి అక్కడ ఆ పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి పది మంది కన్యకలు ఉన్నారు ఈ పది మంది కన్నికలు ఎవరు అంటే సంఘం అయితే ఈ పది మంది కన్యకల్లో ఐదుగురు లేని వారు ఉన్నారట ఇంగ్లీషులో అయితే ఏముందంటే అని రాయబడి ఉంది వీళ్ళకి బుద్ధి లేదంట అంటే వీళ్ళ కూడా సంఘమే కానీ వీళ్ళకి ఏం లేదంటే బుద్ధి లేదంట కానీ ఐదుగురు ఉన్నారు వీరు బుద్ధి కలిగిన వారు అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సంఘములో కూడా దేవుని గురించినటువంటి అవగాహన లేని వారు ఉంటారు ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సంఘములో కూడా దేవుని గురించిన అవగాహన లేని వారు ఉంటారు అందుకనే ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలని ప్రభువారు హెచ్చరించారు కొన్ని సంఘాలను అన్నారు మీరు మొదటి ప్రేమను విడిచిపెట్టారు అన్నాడు ఎఫ్ఎస్సి లో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పది మంది కూడా పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు కానీ ఇందులో ఐదుగురు బుద్ధి లేకుండా ఉన్నారు ఏమిటి బుద్ధి లేకుండా ఉన్నారంటే వారు వారు వస్తూ వస్తూ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వస్తూ వస్తూ వారు ఏం చేయలేదంటే వారితో నూనె తీసుకురాలేదంటారు చూడండి నేను మీతో మూడు విషయాలు క్లుప్తంగా చెప్పిన సమయాన్ని ముగిస్తాను నెంబర్ వన్ పెండ్లి కుమారుడుని ఎదుర్కొనే వారు కన్యకలు అయి ఉండాలి ఇంగ్లీష్ బైబిల్లో అయితే వర్జన్ అని రాయబడి ఉంది అంటే కన్యక కన్యక దేనితో పోల్చబడిందంటే మనందరికీ తెలుసు కన్యక పరిశుద్ధతకు సూచనగా ఉంది కదండి కన్యక పరిశుద్ధతకు పోల్చబడి ఉంది అంటే పెండ్లి కుమారుడిని ఎదుర్కోబోయే సంఘము మొట్టమొదటిగా పరిశుద్ధంగా ఉండాలి అందుకనే పది మంది కన్యకలతో పోల్చబడింది అంట చూడండి బాగా గ్రహించాలి మీరు పది మంది కన్యకలతో పోల్చబడ్డం అంటే దాని అర్థం సంఘము పరిశుద్ధంగా ఉండాలి ఈ రోజుల్లో చాలామంది పరిశుద్ధత అంటే ఏమనుకుంటున్నారంటే ఒక సినిమా పోస్టర్ చూస్తే అది పాపం సెల్ ఫోన్లో ఒక చూడకూడని వీడియో చూస్తే అది పాపం ఇదే అనుకొని పరిశుద్ధత అంటే ఏమనుకుంటున్నారంటే అమ్మో మేము సినిమా పాట పాడకపోతే ఆర్ హోలీ మేము బ్యాడ్ వాల్ పోస్టర్ చూడకపోతే ఆర్ హోలీ కానీ ఎవరు నిజమైన పరిశుద్ధ పరిశుద్ధులు పరిశుద్ధత యొక్క నిజమైన ఆ యొక్క నిర్వర్చనం అంటే బాగా వినండి ఎవరైతే ఏసు క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని ధరించుకుంటారో వారే నిజమైన పరిశుద్ధులు హాలేలుయా ఏసు క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని మనం ధరించుకోవాలండి అంటే కేవలం మనం అనుకునే కొన్ని కనిపించే ఇవే కాదండి ఏసు ప్రభు వారు దీనుడు ఏసు ప్రభు వారు సాత్వికుడు ఏసు ప్రభు వారు ప్రేమ కలిగిన వారు ఏమిటి పరిశుద్ధత అంటే ఆయన యొక్క స్వారూప్యాన్ని మనం ధరించుకోవాలి ఈ రోజుల్లో చాలా మంది పరిశుద్ధత అంటే అమ్మో నేను సినిమా చూడలేదు కొంతమంది ఏమనుకుంటారు తెలిసిన నాకు ఏ లవ్ అఫేర్ లేదు కాబట్టి ఐఆమ్ సో హోలీ కొంతమంది ఏమనుకుంటారంటే నేను పుట్టినప్పటి నుంచి ఒకసారి కూడా నేను డ్రింక్ చేయలేదు బ్రదర్ ఆల్కహాల్ నేను ముట్టుకోలేదు దట్స్ వై ఐమ్ సో హోలీ కానీ నిజమైన పరిశుద్ధత ఏంటంటే ఏసు క్రీస్తు క్రైస్ట్ నేచర్ మనలో కనిపించాలి హాలే ఏమిటి ఆ క్రైస్ట్ నేచర్ అంటే ఆయనలో ఉన్న దినత్వం ఆయనలో ఉన్న సాత్వికత ఆయనలో ఉన్న భారం ఆయనలో ఉన్న పరిశుద్ధత ఆయన స్వభావాన్ని మనం ధరించుకోవడమే నిజమైన పరిశుద్ధత సో కన్యక దేనితో పోల్చబడింది అంటే పరిశుద్ధతతో పోల్చబడింది కానీ ఈ మాటకు వస్తే నాకు అనిపిస్తుంది నేటి సమాజంలో పరిశుద్ధత అనేది బహుగా కరువైపోయింది కదండి ఒకవేళ ఎవరైనా పరిశుద్ధత గురించి మాట్లాడితే ఈవెన్ దాన్ని ఇష్టపడట్లేదండి కొంతమంది నేను వాస్తవం చెప్తున్నాను ఈ లైవ్ లో ఉన్నవారు అలా ఉన్నారని నా ఉద్దేశం కాదు కానీ నేటి సంఘాల పరిస్థితి కూడా ఎలా అయిపోయిందంటే ఒకవేళ సేవకుడు వేదిక మీద ఎక్కి ఒకవేళ పరిశుద్ధత గురించి మాట్లాడితే విశ్వాసులు దాన్ని వినడానికి కూడా ఇష్టపడట్లేదు ఎందుకంటే వారు దేవునికి చాలా దూరం అయిపోయారు అందుకే ఆ రోజు ఎరిమియా ఏమన్నాడు తెలిసినా ఎరిమియా ఏడో అధ్యాయం చూస్తే ఆ మాటలు నాకు భయం కలుగుద్దండి ఎర్మియాతో ఏమంటాడు తెలిసిన నువ్వు మందిరం ద్వారం దగ్గర నిలబడు నువ్వు మందిరంలో మెసేజ్ చెప్పద్దు మందిరం ద్వారం దగ్గర నువ్వు నిలబడు ఏమని చెప్తావు తెలుసా నా ప్రజలకి వారి క్రియలను వారి ప్రవక్తన దిద్దుకోమని చెప్పు దిద్దుకోమని చెప్పు ఎందుకంటే వారు యహోవా మందిరం యహోవా మందిరం 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 అంటున్నారు కానీ వారి ప్రవర్తన నాకు ఆయస్కరంగా ఉంది ఐ థింక్ ఈ లైవ్ లో ఉన్న వారు గ్రహిస్తున్నారని నేను అనుకుంటున్నాను ఏ ప్రభుని ఎదుర్కోబోయే మనలో ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే వి లివ్ హోలీ లైఫ్ మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి అది ఒకరోజు జీవించేది కాదండి సంతోష్ రెడ్డి ఈ రోజు అయం హోలీ అనుకుంటే సరిపోయేది కాదు అది ప్రతి దినమూ నేను ఆయన సన్నిధిలో నన్ను నేను నల్లగొట్టుకుంటూ నేను ముందుకు సాగాను లేకపోతే మనం పరిశుద్ధతలో నుండి మనం పడిపోయే అవకాశం ఉంది అందుకనే ఆ పది మంది కన్యకలు కూడా దీనితో పోల్చబడ్డారంటే మొట్టమొదటిగా వారు పరిశుద్ధతకు గుర్తుగా పోల్చబడ్డారు రెండోది ఈ పది మంది కన్యకలు వచ్చేసారంట పెళ్లి కుమారుడుని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారంట ఉండి ఏం చేస్తున్నారంట కరెక్ట్ గా పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి నిద్రపోతున్నారు నిద్రపోతున్నారట చూడండి ఒకసారి ఇది ఎంత ఆశ్చర్యమో అసలు వచ్చింది దేనికి మనలో కొంతమంది చర్చికి వెళ్ళి ఫోన్ ఆన్ చేస్తారు తెలుసా మీకు చర్చికి వెళ్ళి వాట్సాప్ చూస్తారు చర్చికి వెళ్ళిన తర్వాత కరెంట్ అఫైర్స్ ఈ రోజు చర్చిలో ఆ బ్రదర్ ఎంత అనౌన్స్ చేశాడు ఈ బ్రదర్ ఎంత అనౌన్స్ చేశాడు కొంతమంది పాపం మరి వారు వారం అంతా అలసిపోయి ఉంటారు ఏంటో నాకు తెలియదు కానీ అండి చర్చికి వెళ్ళేటప్పటికి ఎంత బాగా నిద్ర వచ్చేస్తుందో వాళ్ళకి నిజంగా అలాంటి విశ్వాసులు కొంతమంది ఉన్నారండి అవును మాకు తెలిసినటువంటి ఒక విశ్వాసం ఉంది ఆవిడ గా అందరికంటే ముందు చర్చికు వస్తుంది మెసేజ్ స్టార్ట్ అవ్వకముందే నిద్రపోతుంది ఆవిడ వాళ్ళు ఎప్పుడు లెగిస్తుంది అంటే ఆహకరులో ఆమెను అనే శబ్దం వచ్చేటప్పుడు గట్టిగా అల్లెలువియా అంటది సో ఆమెను అనేటప్పటికి ఆవిడకి మెలుగు వచ్చేస్తుంది మాట కొంతమంది చాలా మంది ఆత్మీయ జీవితాలు రోజు ఇలాగే ఉన్నాయి దేవుని లోనికి వెళ్ళిన తర్వాతే వాళ్ళు సొంత పనులు చేసుకుంటా ఉంటారు దేవుని గురించి గురించినటువంటి జ్ఞానం లేదు చూడండి వీళ్ళు అంట పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి వెళ్ళారు అరే నువ్వు ఎదుర్కోబోతుంది ఎవరిని పెండ్లి కుమారుడిని నువ్వు ఆయన్ని చూడబోతున్నావు ఆయన్ని ఎదుర్కోబోతున్నావు అలాంటప్పుడు నీలో ఎంత ఆశ ఉండాలి ఈరోజు చాలా మందిలో ఆ నిజంగా నాకు అనిపిస్తుంది కొంతమందిలో దేవుని మీద ఆశ పెరిగిపోతుంది కొంతమందికి రోజు రోజుకి ఆశ ఏమైపోతుందంటే తగ్గిపోతుందండి ఒకప్పుడు మందిరం మానాలంటే అందరికీ భయం వేసేదమ్మో మందిరం మానాలంటే అది చాలా పాపంగా అనుకునేవారు కానీ కరోనా వచ్చిన తర్వాత నిజంగా నాకు ఎంత బాధ కలుగుతుందంటే నెలలుగా మందిరం తలుపులు ముయపడ్డాయి కదండి కొంతమంది విశ్వాసులు అయితే ఏమనుకుంటున్నారంటే మా చర్చ్ నుంచి మాకు మెసేజ్ వస్తుందిలే చర్చ్ తెరిసారా లేదా తెరిస్తే మేము వెళ్దాంలే మా పాస్ట్ గారు లేదంటే లైవ్ పెడతారు కదా లైవ్ లో చూసేద్దాంలే నిజంగా విశ్వాసుల పరిస్థితి ఏ పరిస్థితిలో పడిపోతుందో అనేది ఒక సేవకునిగా నేనైతే చాలా బాధపడుతున్నానండి కొంతమంది ఉన్నారు నేను ఒప్పుకుంటాను వారికి మందిరాలు అవసరం లేదు వారి దేహాలని ఆలయాలుగా మార్చేసుకున్నారు అలాంటి వారిని బట్టి నేను దేవుణ్ణి స్థు తెస్తున్నాను కానీ కొంతమంది ఉన్నారు వీరెవరంటే పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి వెళ్ళి నిద్రపోతున్నవారు సో దేవుని వారులం ఈ సమయంలో నేను మీతో చెప్పాలనుకుంటుంది మనం ఏ నిరీక్షణలో ఉన్నామంటే ఆయనను చూడబోతున్న నిరీక్షణలో ఉన్నాం ఆయనను ఎదుర్కోబోతున్న క్షణాల్లో ఉన్నాం ఇంకా మనం ఇతరుల వల్లే ఉండడానికి వీర్లేదు ఎందుకంటే ఏసై స్పష్టంగా చెప్పేశాడు ఐ నాట్ టు డీల్ విత్ సిన్ ఇంకా పాపుల కొరకు మరణించడానికో మరలా ఏసు ప్రభు బాలయేసు పుట్టడానికి ఈ రోజులు మర్చిపోండి నేను రాబోతున్నాను ఎందుకంటే ఎదురు చూస్తున్న వారి కొరకు నేను రాబోతున్నాను కమ్ ఫోన్ చేశారు బాబు నువ్వు ఇంకా లైవ్ లో వచ్చేసావా రాలేదా వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ రైట్ ఎలా అయితే బ్రదర్ వచ్చి ఇప్పుడు వాక్యం చెప్తాడా అని ఎట్లా అయితే మీరు ఎదురు చూస్తున్నారు మన అందరి నిరీక్షణ ఏంటంటే ఏ సయ్య రాబోతున్నాడు మనం నెల్లూరులో ఉన్నా అమెరికాలో ఉన్నా ఇండియాలో ఏ మూలు ఉన్నా సరే ఆయన రాబోతున్నాడు ఈ నిరీక్షణలో ఉన్న మనకి మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే మనం పరిశుద్ధులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి హాలే లూయా వాట్ ఈస్ హోలీనెస్ ఏమిటి నిజమైన పరిశుద్ధత అంటే ఏసు క్రీస్తు స్వారూప్యమే నిజమైన పరిశుద్ధత మరొకసారి నేను ఈ మాట చెప్తున్నాను ఏసు క్రీస్తు స్వారూప్యం లో అయితే క్రైస్ట్ నేచర్ ఆయన స్వభావం ఆయన స్వభావాన్ని మనం ధరించుకోవడమే నిజమైన పరిశుద్ధత ఇందులోనికి రండి ఇందులో వచ్చిన వారిలో గర్వం ఉండదండి ఇందులో వచ్చిన వారిలో అహంకారం ఉండదండి వారు దీనులుగా అయిపోతారండి దీనులుగా అయిపోతారండి ఎదుట వారు కాళ్ళు కడగడానికి కూడా సిద్ధమైపోతారు చూడండి వారండి నిజమైన పరిశుద్ధులు నేనైతే అట్లాగే అంటానండి నేనైతే దాన్ని నమ్ముతానండి ఎదుట వారిని గుండెలోకి తీసుకొని ప్రేమిస్తారు చూడండి వారండి నిజమైన పరిశుద్ధులు వారండి నిజమైన పరిశుద్ధులు ఆ రోజు అన్నాడంట నేను వారానికి ఆరు రోజులు ఉపాసం చేసేస్తాను ప్రభావా నేనిచ్చిన కానికి ఎవరు ఇవ్వట్లేదు ప్రవ్వా నేను పేదలకి సహాయం చేస్తాను ప్రవ్వా అన్నాడంట ఇంకొకటి ఏమన్నాడంట నేను నీ ఎదుట తల ఎత్తడానికి కూడా నేను అర్హుడను కాను ప్రవ్వా ఎవరి ప్రార్థన వెళ్ళిపోయాను చెప్పండి ఏసీ దగ్గరికి ఆ సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు హాలే లుయా కాబట్టి మొట్టమొదటిగా నేను చెప్పాలనుకుంటుంది మనం పరిశుద్ధతలో ఉండడానికి చేద్దాం ఎందుకంటే లోకం అతి భయంకరంగా పాడైపోయింది ఈవెన్ విశ్వాసులు సహితం భక్తిహీనులుగా అయిపోయే రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి ఒక సేవకునిగా నేను చెప్పేది ఏంటంటే నేను మీకు చెప్తూ నన్ను నేను దేవునికి అప్పగించుకుంటున్నాను అదేంటంటే మనం పెళ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి రెడీ అయ్యాం కాబట్టి మొట్టమొదటిగా మనం కన్యకలతో పోల్చబడిన వారం అనగా పరిశుద్ధులుగా పిలవబడిన వారం అందుకనే పేతురు అన్నాడు ఐ యామ్ హోలీ బిఏ హోలీ నేను పరిశుద్ధిని గనక మీరును పరిశుద్ధులై ఉండండి హాలో రెండవదిగా రెండవదిగా వారు విడవబడ్డానికి కారణం ఏంటంటే వారి యొక్క దీపం ఏమైంది అంటండి ఆరిపోయింది దీపం అంటే ఏంటి దీపం అంటే ఏంటి చెప్పండి మీ అందరికీ తెలుసు దీపం అంటే దేవుని యొక్క వాక్యం కదండి కీర్తనకారుడు అంటాడు నీ వాక్యము చెప్పండి నా పాదములకు దీపమైనది సంబడి షౌట్ హాలే లుయా హాలే లుయా నీ వాక్యము నా పాదములకు ఏమైందంటే ఏమై ఉన్నదంట వెలుగై ఉన్నది హాల్లుయా ఎంతమంది మీరు నమ్ముతున్నారండి దేవుని వాక్యము మన జీవితాల్లో మన త్రోవలను సరళం చేసేస్తుంది వాక్యానికి ఎంత శక్తి ఉందో మీకు చెప్తాను ఈ టీవీ పరిచర్లోనండి నేను టీవీ పరిచయ కూడా చేస్తూ ఉన్నాను ఈ టీవీ పరిచయలు ఏమైందంటే నాకు నా అకౌంట్ నెంబర్ వేసి నాకు ఇలా చేయండి అలా చేయండి అని అడగడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు నేను అడగలేదు అలానే అకౌంట్ నెంబర్ వేసే వాళ్ళ గురించి నేను మాట్లాడే నో కామెంట్స్ అది వాళ్ళ ఇష్టం వాళ్ళు చేయొచ్చు అడిగే వాళ్ళు అడగచ్చు నేను నా విధానం చెప్పేది ఏంటంటే ప్రభు నాకు దయచేస్తాడు ఈ సిద్ధాంతంలో నేను వెళ్ళిపోయాను ఇట్స్ అది నా ప్రిన్సిపల్ సో ఇలా ఉన్న టైంలో ఈ పరిచర్యల్లో చాలా టఫ్ డే వచ్చింది ఎలాంటి టఫ్ డే వచ్చిందంటే ఛానల్ వాడు ఫోన్ చేసి అన్నాడు మేము ఇంకా ఆపేస్తున్నాం మీ ఛానల్కి మేము ఇంకా మీ ప్రోగ్రామ్స్ ఆపేస్తున్నాం కట్టడానికి లేదన్నాడు సో ఎగ్జాక్ట్గా ఆ టైంలో నేను వాళ్ళకి ఫార్టీ థౌజండ్ రూపీస్ నేను కట్టాలి ఇది ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను ఇది ఉపమానం కాదండి సో ఫార్టీ థౌజండ్ నేను కట్టాలి నాకేం ఫారన్ ఎయిడ్ లేదు నాకు అంత హెవెన్ ఎయిడే ఉంది డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట సో నేను మా చర్చిలోకి వెళ్ళాను మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు చెప్పా సో మీరు ప్రేయర్ చేయండి ఆ రోజు నాకు ప్రేరేపణ వచ్చింది ఏంటంటే నేను మోకాళ్ళ మీద ఉండి వాక్యం చదవాలనుకున్నాను రోజుకి నేను మర్చిపోవట్లేదు మోకాళ్ళ మీద ఉండి ఎహెచ్కేలు గ్రంథం మొత్తం చదివేశాను ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో ఎహెచ్కేలు గ్రంథం మోకాళ్ళ మీద ఉండి మొత్తం చదివేశాను హెచ్కెల్ గ్రంథం అయిపోయింది చదివేసిన తర్వాత చిన్న ప్రేయర్ చేసుకున్నా కిందకి దిగా ఇదిగోండి ఈ బైబిల్ పట్టుకొని నేను చెప్తున్నాను కిందకు వచ్చిన వెంటనే మా ఆఫీస్ నుంచి సిస్టర్ అంటున్నారు అన్న మీరు కిందకి దిగుతారని మీకోసం వెయిట్ చేస్తున్నాను ఏ అన్న ఇదిగో ఇప్పుడే పోస్ట్ మ్యాన్ ఒక లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడు అన్న ఓహో అన్న నేను అనుకున్న లెటర్ అంటే ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఉందో సో రైట్ ప్రేయర్ చేద్దామని చెప్పి అదాన్ని ఇట్లా చింపా చింపిన తర్వాత నిజంగానే లెటర్ వచ్చింది ఓహో నేనే ఎన్నో బాధల్లో ఉన్నానంటే ఇప్పుడు ఇంకో బాధ గురించి ప్రేయర్ చేయాలి ఇట్స్ మై డ్యూటీ అని నేను ఆ లెటర్ ఓపెన్ చేసిన వెంటనే ఆ ఫస్ట్ ఇలా తిప్పిన వెంటనే ఆ ఫస్ట్ పేర్లతో పిన్ చేసింది ఏంటంటే ఒక చెక్ ఉంది ఆ చెక్ మీద ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ రాయబడి ఉంది హాలే అది ఎంత మెరాయికిల్ అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేను మోకాళ్ల మీద ఉండి బైబిల్ చదివితే ఒక గ్రంథాన్ని నేను పూర్తి చేయాలనుకుంటే కింద అద్భుతం జరిగింది నేను ప్రభుపేట మనం చేస్తున్నా ప్రార్థన మన జీవితంలో బలమైన కార్యాలు చేస్తుంది నేను నమ్ముతున్నాను అదే సమయంలో దేవుని వాక్యము మనం చదువుతున్నప్పుడు కూడా మనకి తెలియకుండానే దేవుడు మన వెనకాతల ఆయన కార్యాలు జరిగిస్తాడు ఐ మీన్ వాక్యానికి అంత శక్తి ఉందండి ఈరోజు చాలా మందిలో ఈ వాక్యం కరువైపోతుంది అందుకే నూట పంతొమ్మిదవ కీర్తని మీరు చదివితే వాక్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఏమంటాడు చెప్పండి నీ వాక్యము నన్ను ఏం చేస్తుంది బ్రతికిస్తుంది అన్నాడు మరొక సందర్భంలో అంటాడు నీ వాక్యము నా నోటికి జివ్వు అన్నాడు అవి మధురములుగా పోల్చాడు మరొక సందర్భంలో అంటాడు నీ వాక్యము నా అడుగులను స్థిరపరుస్తుంది అన్నాడు ఇంకొక అద్భుతమైన మాట చెప్పనా నూట పంతొమ్మిది ముప్పై ఎనిమిది నీ వాక్యము నాలో భయము పుట్టించొచ్చున్నది హాలే ఎంత అద్భుతమైన మాట నీ వాక్యము నాలో భయము పుట్టిస్తుంది అంట మనకి ఎప్పుడు భయం కలుగుద్ది దేవుని వాక్యము నీలో ఉంటే ఆయన ఎందు నీకు భయం కలుగుద్ది ఈ రోజులో చాలా మంది దీపాలు ఆరిపోయినాయి నిజం నేను చెప్తున్నా ఈ దీపాలు ఎప్పుడు ఎదుగుతున్నాయి ఎప్పుడు ఎదుగుతున్నాయో తెలిసిన ఉపవాస కుడికలు వెలిగిపోతున్నాయండి దీపాలు ఆ మూడు రోజులు ఆ దీపాలు ఎట్లా అంటే ఇంకా అసలు ఇంకా చూసుకోకర్లేదు ఆ దీపాలను ఆ మూడు రోజులు ఉపవాస కూడికలు ఎలిగిన ఆ దీపం మూడు రోజుల తర్వాత మట్ల మళ్ళీ ఆరిపోతున్నాయి కొన్ని దీపాలు క్రిస్మస్కి వెలుగుతున్నాయి కొన్ని దీపాలు గుడ్ ఫ్రైడేకి వెలిగిపోతాయండి ఇంకా గుడ్ ఫ్రైడేకి కలిగే దీపాలు అయితే చాలా బాగుంటాయి చక్కగా తెల్ల డ్రెస్సులతో దీనంగా ఫేస్ పెట్టుకొని ఏ సై సిలివెక్కాడో తెలియదు ఏళ్ళెక్కారో నాకు తెలియదు అంత దీనులుగా ఆ ఏడు మాటలు ధ్యానించేటప్పుడు ఇంకా అప్ చెప్పేస్తారంతే ఏడు మాటలు ఒక తమ్ముడైతే అన్నయ్య ఆ రోజు నేను నిజంగా ఏసై మాట్లాడిన ఎనిమిది మాటలు నన్ను తాకిని అన్నాడు ఎనిమిది మాటలు ఏంట్రా అన్నాను నేను అంటాడు గుట్టువాడిలో అంతా శ్రద్ధగా అన్నాడు దేవుడు వాక్యం ఏమండి కొంతమంది దీపాలు ఎప్పుడు వెలుగుతాయి తెలిసినా మంచి సభలు పెడతారు చూసారా ఆ రివైవల్ సేవకుడు వచ్చి స్టేజ్ లాంటి ప్రసంగాలు చేస్తే ఆ పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ లో డూమ్ డామ్ డూమ్ డామ్ అనేది అప్పటికి రివైవల్ అయిపోతారు ఇంకా ఈ రోజు నుంచి నా లైఫ్ అంతే మరలా బయటికి వెళ్ళిన తర్వాత వారి దీపాలు ఆగిపోతున్నాయి నేను అడుగుతున్నా ఈ లైవ్ లో ఒక్కసారి ఈ కోవిడ్ ముందు మీ దీపాలు ఎలా ఉన్నాయి కోవిడ్ తర్వాత దీపాలు ఇప్పుడు ఎలాగున్నాయి ఉన్నాయి ఆలోచించండి ఒకసారి ఒకవేళ మీ దీపం వెలిగిపోతుంటే ప్రైజ్ లార్డ్ బ్రదర్ నా దీపం ఎందుకో మంట తగ్గుతున్నట్టు నాకు అనిపిస్తుంది బ్రదర్ అనే వారు ఎవరైనా ఉంటే వెంటనే వాక్యముతో నీ దీపాన్ని వెలిగించాలి ఆ మెన్ ఎందుకు అంటే మన శుభప్రదమైన నిరీక్షణలో ఉన్నాం ఆ నిరీక్షణ అంటే ఆయన మనలను ఎదుర్కోవడానికి ఆయన ప్రత్యక్షమబోతున్న సమయాల్లో మనం ఉన్నాం మనం ఎదురు చూడవలసినటువంటి సమయంలో మనం ఉన్నాం ఇదే మన నిరీక్షణ సో నెంబర్ వన్ బి హోలీ మనం పరిశుద్ధులుగా పిలవబడిన వారము అవునండి దేవుడు మనకి ప్రత్యేకమైన పిలుపు ఇచ్చేసాడండి మన అందరిలాంటి పిలుపు కాదండి మనము పరిశుద్ధులుగా జీవించుటకు మనం పిలువబడ్డాం ఇదే దేవుడు మీకు నాకు ఇచ్చిన పిలుపు మనం మన పరిశుద్ధతను కాపాడుకోవాలంటే మన దీపాలు ఎలగాలి దీపం వెలగాలి అంటే వాక్యము మనలో ఉండాలి ఆమెన్ ఆమెన్ మరింతమంది మీరు వాక్యాన్ని బాగా చదువుతున్నారండి యేసుప్రభు వారు నలభై దినాలు ఉపవాసం ఉన్నారు అవునా ఉన్నారా లేదా ఉన్నారు యేసుప్రభు వారికి సాతానికి బాక్సింగ్ జరిగింది అవునా సాతన్ చేసే దానికి ఏస ఎట్లాంటి ఎట్లా పంచుకోటాడు చెప్పండి ఎవరు చెప్పగలరా హాలే లూయా అని ఏస ఎదిరించాడా సాతాన్ని మీరు వాక్యాన్ని ప్రేమించేవారని నేను గ్రహించగలుగుతాను వై బికాస్ నేను చెప్పక ముందు మీరు ఆన్సర్ చెప్పేశాడు అని సాతాన్ని ఎదిరించలేదండి వాస్తు నేను చెప్తానండి వాక్యముతో సాతాన్ని తల్ల చితక్కేశాడు ఆయన ఇక అంతే వాక్యం ముందు ఎవరు ఏమంటే నేను ఒక మాట చెప్తున్నాను మీరు ఎప్పుడైనా ఒకటి చూడండి మీ దేన్నైనా ట్యాలీ చేయాలంటే ముందు యువతల త్రాసులో మీరు వాక్యాన్ని వేయండి వాక్యముతో సరిపోలేనిది ఏది మీరు పాటించవలసిన అవసరం లేదు ఈవెన్ అది సంతోష్ రెడ్డి చెప్పిన ఎందుకంటే ఈ చివరి దినాల్లో భయంకరమైనటువంటి బోధలు వస్తున్నాయి మీకు తెలుసు ఏర్పరచబడిన వారిని సహితము భక్తిలో నుండి పాలద్రోలు లాంటి బోధలు వస్తున్నాయి సో చివరి దినాల్లో వాక్యం ఎక్కడుందంటే ఈ లైవ్ లో ఉన్నవారు అందరు ఏం చెప్పాలి తెలిసిన మా చర్చిలో చాలా మందికి నేను చెప్తాను ఎందుకంటే ఈ లైవ్ లో మా బిలీవర్ కూడా ఒక బ్రదర్ ఉన్నాడు చూస్తున్నాడు ఈ లైవ్ చివరి దినాల్లో వాక్యం ఉండాలి అంటే వాక్యం ఎక్కడుందని ఎవరని అడిగితే మనం చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే చెయ్యి ఎలా తిప్పాలి నన్ను చూడండి ఒకసారి చెయ్యి ఎలా తిప్పి వాక్యం ఎక్కడుందంటే ఇక్కడ ఉందని చెప్పాలి హాలే గుండె లోతుల్లో దేవుని వాక్యం ఉండాలి ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మాట అన్నారు క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉండాలంటే గుండెను చీల్చి చూస్తే గుండె లోతుల్లో క్రీస్తు కనిపించాలి హాలేలుయా గుండె చీల్చి చూస్తేనంటండి గుండె లోతుల్లో క్రీస్తు కనిపించాలంటండి అలా ఉండాలంటండి క్రైస్తవ్ దానికి ఈ సమయంలో వాక్యంతో మీరు నింపబడండి ఈ లాక్డౌన్ టైంలో ఎక్కువ వాక్యాన్ని చదవండి వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి లేదా మీ దీపాలు ఆరిపోతాయి నో డౌట్ ఇంకా నో డౌట్ దీపాలు ఆరిపోయినట్టు మీకు తెలియదు అండి మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి దీపాలు ఆరిపోయినట్టు మీకు తెలీదు ఎప్పుడు తెలుస్తా తెలుసా ఒకరోజు ఒక కాల్ వస్తుంది నెల్లూరులో అనితమ్మ కనిపించట్లేదంట ఒకరోజు ఒక కాల్ వస్తుంది రాజ్ కుమార్ బ్రదర్ కనిపించట్లేదంట సంతోష్ రెడ్డి బ్రదర్ కనిపించట్లేదంట అని కాల్ వస్తుంది అలాంటి కాల్ వచ్చినప్పుడు మీరు ఎవరు లిఫ్ట్ చేయకూడదు మీరు లిఫ్ట్ చేసి నేను ఉండిపోయాను ఏంటా అన్నారా అప్పుడు గుర్తు వస్తుందండి మన దీపాలు హారిపోయినాయి అని అప్పటి వరకు మనం ఏమనుకుంటాం తెప్పి అసలు నా దీపం వెలుగుతున్నట్టు వెలుగుతుంది బ్రదర్ మీరు ఏమనుకుంటారు బ్రదర్ అనుకుంటాం నిజమండి నేను చెప్తుంది అందుకనే ప్రభు వారు కొరంది పత్రికలు ఏమన్నారంటే పౌలు అంటాడు తాను నిలుచున్నాను అని ప్రతి ప్రతివాడును చెప్పండి పడిపోకుండా జాగ్రత్తగా ఎంత అద్భుతమైన మాట ఇదే కదా మన నిరీక్షణకి కావలసిన మాట సో ఈ లైవ్ లో ఉన్నవారు నేను ఇష్టపడుతున్నాను ఆ రోజు సమర్థవంతముగా ఎదుర్కొనే కృప దేవుడు మనకి ఇచ్చును గాకీన్ ఆయన ఎదుర్కోబోయే మనం పరిశుద్ధులమై ఉండాలి రెండు దీపం వెలగాలి అంటే దాని అర్థం ఏంటంటే మనం వాక్యముతో నింపబడాలి మనం అంటాం కదా ఒక పాట ఆంధ్రక్రైస్తో కీర్తనలో ఉంది పణికి రాత్ర కుమా పొంగి పొరలు పాత్రగా రైట్ పొంగి పొరిలిపోవాలంటండి పాత్ర ఎలా పొంగి పొరులిపోద్ది చెప్పండి ఆయన వాక్యముతో మన పాత్ర ఏమవాలంటే పొంగి పొరులిపోవాలి ఏమండి దీపం ఆరిపోయింది సో ఈ లోపల పెండ్లి కుమారుడు వచ్చాడంట పెండ్లి కుమారుడు వచ్చాడంట పెండ్లి కుమారుడు వస్తున్నాడు హో అనే స్వరం వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి అక్కడ రాస్తాడు ఈ ఈ పది మంది కన్యకలు కూడా నిద్ర నిద్ర లేచిన ఐదుగురు కన్యకలు దీపాలు ఆరిపోయినాయి అని వెంటనే ఐదుగురి అడుగుతున్నారంట ఈ ఫులిష్ ఉమెన్ అడుగుతున్నారంట ఏమనంటే మాకు కూడా కొంచెం ఇస్తారా మాకు కూడా నూనె ఇస్తారా ఇంగ్లీష్ లో అయితే అక్కడ ఏమన్నా రాయబడి ఉందంటే వైల్ ద వైజ్ వన్ టు కంటైనర్స్ అంటే చాలా ఎక్కువ తెచ్చుకున్నారంటండి వీళ్ళు నూనె చాలా ఎక్కువ తెచ్చుకున్నారంట ఇంగ్లీష్ బైబుల్ అయితే ఎక్కువ తెచ్చుకున్నారు వీళ్ళు నూనె అయితే వీళ్ళు అడిగారంట ఏమనంటే కూడా కొంచెం నూనె ఇవ్వండి అంటే వీళ్ళు అంటున్నారంట మీకు మాకు సరిపోదు ఏమన్నారంట మీకు మాకు సరిపోదు కాబట్టి మీరే వెళ్ళి తెచ్చుకోండి బాగా వినండి మీరే వెళ్ళి తెచ్చుకోండి మీరే వెళ్ళి తెచ్చుకోండి నిజంగా ఆ మాట నాకు నన్ను చాలా తాకింది ఆ మాట నన్ను చాలా తాకింది ఎందుకంటే ఆ రోజు గారిడీ సీమోని ఏమంటున్నాడు తెలిసినా ఒకసారి అపోస్తుల కార్యంలోకి వెళ్ళండి మీరు గారడీ సీమోని ఏమంటున్నాడు తెలిసినా రే వీళ్ళు చేతులు పెడుతుంటే అందరూ భాషలు మాట్లాడుతున్నారే ఇది ఏదో భలేగుందే ఏమంటున్నాడు ఈ ద్రవ్యం తీసుకొని ఏమండి ఈ ద్రవ్యం తీసుకొని ఆ వరం ఏదో నాకు కూడా ఇచ్చేయండి నేను కూడా ఎవరి మీదైతే చేతులు పెడతానో వాళ్ళందరూ కూడా ఏం చేయాలి క్లాసులు మాట్లాడే అది కూడా మ్యాజిక్ అనుకుంటున్నాడు అప్పుడు ఏమన్నాడు అంటే అయ్య నాయన నువ్వు ఘోర దుష్టత్వంలో ఉన్నావయ్యా నువ్వు దుర్నీతి బంధకంలో ఉన్నావు ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మని కొనాలనుకుంటున్నావు మీకు అర్థమైందన్నమాట నా మాట అందుకే ఏమన్నారు తెలిసిన మీరెళ్ళి తెచ్చుకోండి మాది మీకు ఇవ్వడం ఏంటి మాది ఇవ్వడం ఏంటి ఏమండి నిజమే కదా ఆ రోజు పేదరు కూడా అదే చెప్తున్నాడు కదా ఏందయ్యా పరిశుద్ధాత్మ అనేది ప్రభు నీకు ఇవ్వాల్సింది నువ్వు దేవుని పాదాల దగ్గర గోజాడాల్సిన నువ్వు ఏంటి మా దగ్గర ఆఫర్ పెడుతున్నావు ఈ రోజుల్లోనండి కొంతమంది ఇలాగే ఉన్నారు అవును మా భార్య వెళ్తుంది కదండి చర్చికి సరిపోదా నా భర్త భక్తి చేస్తున్నాడు కదా బ్రదర్ అది సరిపోదా లేదంటే కొంతమంది మేము మా ఇంట్లో మేము ఫాస్టింగ్ ఉంటున్నాం కదండి మా ఇంటి తరపున ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి మీరే వెళ్ళి కొనుక్కోండి అంటే దాని అర్థం ఏంటంటే ఎవరి రక్షణ ఎవరి ఆత్మీయత ఎవరి ఎదుగుదల ఎవరి ఆత్మ నడిపింపు వారి వ్యక్తిగతమైనది తప్ప ఒకరి ద్వారా ఇంకొకరు ఎత్తబడిపోవడానికి అవకాశం లేదు వీళ్ళ నూనె తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తే వీళ్ళ దీపాలు వెలిగిపోతే పెళ్లి కుమారుడు తీసుకెళ్లే అవకాశం లేదు చిన్నప్పుడు అండి మా అమ్మగారు ప్రకటన గురించి వాక్యం చెప్తాను ఎవరు రే అబద్దాలు ఆడారా ఏసై వస్తాడు జాగ్రత్త మీరు విడవబడతారనేవారు నేను అడిగాను మమ్మీ ఏసై వస్తే ఎలాగుంటది మమ్మంటే అంటే మా అమ్మ చెప్పింది మనం అందరం నిద్రపోతామా ఏసై వచ్చాడనుకో మనం అలా వెళ్ళిపోతామరా అంది బాగా చిన్నప్పుడు అప్పుడు నేను అనుకునేవాడిని అమ్మో ఏసై వస్తే వెళ్ళిపోతామంట అని నేను ఆలోచించాను మా ఇంట్లో ఎవరు బాగా ఉన్నారంటే మా అమ్మ మాట్లాడితే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటుంది అప్పుడు నేను అనుకున్నాను నిద్రపోయినప్పుడు రాకడొస్తే మా అమ్మ ఖచ్చితంగా ఎత్తబడిపోద్దని ప్రతిరోజు రాత్రి మా అమ్మ చేతిని గట్టిగా పట్టుకుని పడుకునేవాడిని ఎందుకంటే ఒకవేళ రాత్రిపూట గనక రాకడొస్తే మా ఇంట్లో ఖచ్చితంగా ఎత్తబడేది మా అమ్మే కాబట్టి మా అమ్మ చేయి నేను గట్టిగా పట్టుకుంటే మా అమ్మతో పాటు నేను కూడా ఎత్తబడిపోతాను అనుకున్నాను నిజమండి మీలో కొంతమంది ఇది నవ్వుకోవచ్చు నేను వాస్తవం చెప్తున్నా మా అమ్మ చేయబట్టుకునే పడుకునేవాడిని నేను ఎందుకు మా అమ్మ పట్టుకొని పడుకునేవాడిని అంటే ఆవిడ ఎత్తపడితే నేను కూడా ఎత్తబడిపోతాను కదా ఆవిడ పట్టుకుంటే కానీ ఆ తర్వాత నేను గ్రహించింది ఏంటంటే ఎవరి రక్షణ వారిదే ఎవరి నింపుదల ఎవరి నడిపింపు వారిదే నూనె లేదు దీపాలు ఆరిపోయింది దేవుని వారుల నూనె దేనికి సూచనగా ఉంది ఇది చెప్పి నేను ముగిస్తాను నూనె దేవుని యొక్క ఆత్మకి సూచనగా ఉంది హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఈరోజు చాలా మంది దేవుని ఆత్మతో నింపబడిన అనుభవాల్లో లేరండి నేను నిజం చెప్తున్నా స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆ నడిపింపులో చాలా మంది లేరండి చాలా మంది వారికి నచ్చిన లౌకిక ఆత్మతో నడిపించబడుతున్నారు అందుకే పేతులు అంటాడు ఆయా ఆత్మలు సరైనవో కావో పరీక్షించి తెలుసుకోనండి మనం ఏ ఆత్మతో నడిపించబడుతున్నాం నిన్ను రేకెత్తించే ఆత్మతో నువ్వు నడిపించబడుతున్నావా నీ దీపాన్ని వెలిగించే ఆత్మతో నువ్వు నడిపించబడుతున్నావా ఆ రోజు ఎలీషా ఏమంటున్నాడో తెలిసిన నాకు ఆస్తి పాస్తులు వద్దయ్యా నా అకౌంట్లో బ్యాలెన్స్ నాకు వద్దయ్యా నీ నాకు బ్యాక్గ్రౌండ్స్ వద్దయ్యా నాకేం కావాలంటే రెండు పాళ్ళ ఆత్మ కావాలి హాలే లుయా హాలే లుయా ఎలీషా ఏమంటున్నాడు తెలిసిన ఐ థింక్ ఈ మెసేజ్ మీరు ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను నాకు రెండు పాళ్ళ ఆత్మ కావాలయ్యా అదే గెహాజీ ఏమన్నాడు తెలిసిన నాకు నయమాను ఆస్తి కావాలయ్యా అన్నాడు ఆలోచించండి ఎలీషా రెండు పాళ్ళ ఆత్మ కావాలన్నాడు గెహాజీ నయమాన్ ఆస్తి కావాలన్నాడు అందుకనే నయమాను విడిచిన ఆ కుష్టి వ్యాధి గహాజీకి తన సంతతికి వస్తే ఏలియా కంటే రెండింతలు ఎక్కువగా ఇలీషా వాడబడ్డాడు ద రీజన్ వై అతడు రెండు పాళ్ళు ఆత్మను కోరుకున్నాడు ఈరోజు ఎంత మంది ఇష్టపడుతున్నారు అవును నా దీపాలు వెలగాలి నా దీపం వెలగాలి అంటే నేను సమృద్ధిగా నూనెతో నింపబడాలి అనగా నేను ఆయన ఆత్మతో నింపబడాలి మీకు ఒక మాట తెలిసినా అండి పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు అండి మనం ఏ చిన్న పొరపాటు చేసినా ఎవరో మన దగ్గరికి వచ్చి నువ్వు ఇది చేసావని చెప్పక్కర్లేదండి మనంతట మనమే ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుతాం అంతట మనమే ఆయన ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తాం ఒకవేళ ఈ లైవ్లో ఎవరైనా బాప్టిజాలు పొందలేని వారు ఎవరైనా ఉంటే ఒకవేళ పరిశుద్ధాత్ముని నువ్వు కలిగి ఉంటే తక్షణం ఆయన నిన్ను ప్రేమి ప్రేరేపిస్తాడు ఒకవేళ మనలో ఎవరైనా దేవునికి ఏదైనా వ్యతిరేకరమైంది చేస్తూ ఉంటే ఆయన నిన్ను ప్రేరేపిస్తాడు నువ్వు చేస్తుంది తప్పు అని ఒకవేళ అలాంటి గర్దింపు మనకు రావట్లేదంటే దయచేసి ఏమనుకోవద్దు ఈ మాట నేను చెప్తున్నాను నువ్వు దేవుని యొక్క ఆత్మలో నువ్వు నడిపించబట్టలేదు అవును దేవుని ఆత్మతో నువ్వు నడిపించబట్టలేదు ఎందుకంటే ఆ రోజు ఆ దీపాలు ఆరిపోవడానికి గల కారణం వారి దగ్గర నూనె లేదు ఈ చివరి దినాల్లో దేవుని ఆత్మతో నడిపించబడే వారు లేపబడాలి ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నానంటే చాలా మందికి తండ్రి గురించిన జ్ఞానం ఉంది చాలా మందికి యేసు ప్రభు వారిని గురించిన జ్ఞానం ఉంది కానీ చాలా మందికి పరిశుద్ధాత్మని గురించిన జ్ఞానం లేదు అయితే మీకు ఒక మాట చెప్పిన ఈ రోజుల్లో ఈ రోజుల్లో సంఘం మీద పనిచేసేది ఎవరు చెప్పండి తండ్ర కుమారుడా పరిశుద్ధాత్ముడా ఈరోజు సంఘం మీద పనిచేసేది పరిశుద్ధాత్ముడే ఎందుకు ఎందుకంటే పరిశుద్ధాత్ముడు సంఘమును సిద్ధపరిచి పరిశుద్ధాత్ముడు సంఘమును సిద్ధపరిచి యేసు ప్రభు దే వివాహం చేయబోతున్నాడు హాల్లు ఈ గొప్ప సత్యం సంఘం తెలుసుకోవాలి సో సిద్ధపరిచిది ఎవరంటే పరిశుద్ధాత్ముడే ఈ రోజులో చాలా మందికి లౌకిక ఉందండి నేను వాస్తవం చెప్తున్నా అది కూడా పరిశుద్ధాత్మ అనుకుంటున్నారు కాబట్టి దేవుని వారులరా మన దీపాలు వెలగాలి అంటే దేవుని ఆత్మతో మనం నింపబడాలి ఎప్పుడు దేవునాత్మతో నింపబడతామంటే నీళ్లు కుమ్మరించినట్లుగా ఆయన సన్నిధిలో మన సమయాన్ని కుమ్మరించాలి హాలే లూయా హాలే కనుక ఈ సమయంలో ఈ లైవ్లో ఉన్నవారికి నేను చెప్పాలనుకుంటున్న మాట ఒకటే మనం ఆయనను ఎదుర్కోబోయే క్షణాల్లో ఉన్నాం నేను మర్మలు ఏం చెప్పట్లే సులభమైన రీతిలో చెప్తున్నా ఆయనను ఎదుర్కోబోవడానికి వివాహానికి పిలువబడిన మనం ఇతరుల వాళ్ళే లేం కదా ఆల్రెడీ మనం వెడ్డింగ్కి వచ్చేసాం మనం ఇంకా వెడ్డింగ్లో ఉన్నాం చేసుకోబోతున్నాం ఈ వివాహానికి వచ్చిన మనం మొట్టమొదటిగా పరిశుద్ధమైన కన్యకతో పోల్చబడ్డాం అంటే మనం పరిశుద్ధులుగా బ్రతకాలి ఇది చాలా అవసరం రెండవది వాక్యము అనే దీపం వెలుగుతూ ఉండాలి ఇది చాలా అవసరం అండి ఇది లేకపోతే మన దీపాలు వెలగవండి మూడవది ఆ దీపం వెలగాలి అంటే అతి ప్రాముఖ్యమైనది నూనె అనే ఆత్మతో మనం నింపబడాలి అడగండి ఇప్పుడే ప్రభు నేను ఖాళీ లేకుండా నీ ఆత్మతో నింపబడాలయ్యా అందుకే దేవుడు ఏమన్నాడండి ఆయనను ఆరాధించే వారు దేంతో ఆరాధించాలి చెప్పండి ఆత్మతో కదా ఆత్మతో సత్యం రెండు విషయాలు చెప్తాను ఆత్మతో అనేది కేవలం పరిశుద్ధాత్మతోనే కాదండి దేవుడు ఆత్మయ్యున్నాడు గనక నీ ఆత్మతో ఆత్మయ్యున్న దేవుడు నువ్వు ఆరాధించాలి అది ఎంత లోతైన అనుభవం చెప్పండి సత్యము అంటే దేవుని గురించిన అనుభవ జ్ఞానము ఏమిటో అనుభవ జ్ఞానం అంటే ఇదిగో హెబ్రి పత్రికలో రాస్తున్నాడు ఐఎమ్ నాట్ టు డీల్ విత్ సిన్ నేను పాపుల గురించి కాదు ఇంకా నా కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు నేను రాబోతున్నాను హాలేయ ఎంత అద్భుతమైనటువంటి మాట ఎంత అమూల్యమైనటువంటి మాట సో మనకు ఉండాల్సింది ఏంటంటే ఆయన పోల్చబడినటువంటి నూనె అనే ఆత్మతో మనం నింపబడాలి ఇలా ఎప్పుడైతే మనం నింపబడతామో ఆ పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి మనం ఆయనతో పాటు వెళ్ళిపోతాం ఆయనతో పాటు వెళ్ళిపోతాం నేనైతే ఎదురు చూస్తున్నాను ఏంట ఎదురంటే ఆయనని ఎదుర్కోబోయే క్షణాలు ఎలా ఉంటాయి ఆయనతో ఉండబోయే రోజులు ఎలా ఉంటాయి ఈ పాపపు లోకంలో ఈ భయంకరమైన చీకట్ లోకంలో అతి మానవుడు దేవునికి పూర్తిగా దూరం అయిపోయిన ఈ దినాల్లో ఆ పరిశుద్ధుడైన దేవునితో మనం ఉండబోయే రోజులు ఎంత గొప్పవిగా ఉంటాయి ఒకసారి మీరు ఆలోచించండి అవి ఊహకి అందనటువంటి విధానంలో ఉంటాయి సో మనం ఆ రోజును ఎదుర్కోబోతున్నాం గనక ఈ సమయంలో చిన్న ప్రాధాన్యత ప్రవ్వ పరిశుద్ధంగా ఉండి నీ వాక్యముతో నింపబడి నీ ఆత్మతో నిన్ను నడిపించబడాలి దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడే నీ నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకునే ఆత్మతో మనం నింపబడాలి హాలే దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడే నిన్ను నువ్వు దేవునికి పూర్తిగా సమీపస్తుడిగా అయిపోయాలంటే ఆత్మ అంటే నిన్ను దేవునికి దూరం చేసే ప్రతి దురాత్మను ద్రోలే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి అటు కృప దేవుడు మనకిచ్చింది గాక అండ్ ఫైనల్లీ దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ రాస్తాడు ఈ మాట చెప్పిన ముగిస్తాను ఈ ఉపమానం అంతా ఆయన ఎందుకు చెప్పాడంటే అక్కడ అంటాడు పద్నాలుగు వచనంలో ఈ రాజ్య స్వార్థ సారీ ఇరవై ఐదు ఇరవై ఐదు ఈ మాట చెప్పిన ముగిస్తాను ఇరవై ఐదు పదమూడులో అంటాడు ఆ దినమైనను గుర్తుపెట్టుకోండి ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు మీకు తెలియదు అన్ఎక్స్పెక్టెడ్ అంటే మనం ఊహించం అసలు ఏమండి కరోనా వస్తుందని ఎవరు ఊహించారా చెప్పండి ఎవరు ఊహించారా చైనాలో కరోనా వచ్చింది అన్నప్పుడు మనం ఎంత రిలాక్స్ అయ్యామండి కదా నిజం చెప్పండి రిలాక్స్ అయ్యారా లేదా ఎక్కడో చైనా కదా ఎందుకులే అనుకున్నారు కొంతమంది అయితే ఆ తర్వాత ఇండియా వచ్చింది అన్నప్పుడు కొంచెం భయపడ్డాం పెద్దగా ఏం కాదు ఎక్కడ ఇండియా అంటే ఎక్కడో కదా అనుకున్నాం ఆ తర్వాత ఏ ఏం న్యూస్ విన్నాను తెలుసా ఆంధ్ర రాష్ట్రం వచ్చిందని విన్నాం కొంచెం మనలో భయం స్టార్ట్ అయింది ఆ తర్వాత రాజమండ్రి వచ్చిందంట నెల్లూరు వచ్చిందంట అని విన్నాం ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాం తెలుసా మా ఇంటి పైన వాళ్ళకి పాజిటివ్ అండి మా ఇంటి కిందోళ్ళకి పాజిటివ్ అండి మా ఇంటి పక్కోళ్ళకే పాజిటివ్ అండి అనేలాంటి భయంలోనికి మనం వచ్చేసాం అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎక్కడో వచ్చిన కరోనా మన పక్కకి వచ్చింది చూసారా ఇప్పుడు ఎలా అయితే మనం భయపడిపోతున్నామో ఒక సత్యం మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆయన రాకడ కూడా ఎక్స్పెక్ట్ చేయలేని రీతి అంటే మనం అనుకోం అసలు ఈ టైంలో వస్తుంది ఈ రోజు వస్తుంది ఈ గడి వస్తుంది ఈ సంవత్సరం వస్తుంది మనం ఎక్స్పెక్ట్ చెయ్యం ఇంకో విషయం చెప్తున్నా ఆయన రాకడ ముందే మనం పోకడైపోవచ్చేమో ఎవరు చెప్పగలని చెప్పండి డాక్టర్ బిల్లి గ్రాహ్ నాకిష్టమైన సేవకుడు ఆయన ఆయన ఏమన్నా తెలుసు నేను ఆయన చనిపోయినప్పుడు నేను చనిపోయినాడు మీరు చెప్పొద్దు జస్ట్ నా అడ్రస్ మారింది అన్నాడు కదా మీ అందరికి తెలుసు కదా నా అడ్రస్ చేంజ్ అయింది నేను ఆయన దగ్గర ఉన్నాను ఒకవేళ ఆయన రాకడ ముందే మన పోకడైపోతే అయిపోతే ఏదో మిమ్మల్ని భయపెట్టాలని నేను ఈ మాట చెప్పట్లేదు సుమా ఒకవేళ అయిపోతే ఎక్కడికి వెళ్తాం మనం ఆయన దగ్గరికే కదా సో అందుకే అక్కడ రాస్తున్నాడు ఆ గడియ ఆ సమయం ఎప్పుడో తెలియదు కాబట్టి ఏసయ్య చివరిగా చెప్తున్నాడు ఏమని అంటే మెలుకువగా ఉండండి ఈ లైవ్ లో నిద్రపోతున్న వారందరూ ఒక్కసారి మ్యూట్ ఆన్ చేసి అల్లెలు చెప్తారా ఏమండి మీరు వీడియోస్ ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేయొచ్చు అందరూ అసలు నేను ఏం అడిగానని మీరు అందరూ హల్లెలు చెప్పారు నాకు ఫస్ట్ చెప్పండి మెలకువగా మెలకు

నేను నమ్ముచున్నాను అదేంటంటే ఏసై చెప్పారు ఆ గడియ ఏమిటి ఆ క్షణం ఆ రోజు సంతోష్ రెడ్డికి కాదు కదా ఈ ప్రపంచంలో ఉన్న ఎవ్వరికి తెలియదు తెలియదు సో ఏసై చెప్పినటువంటి మాట మెలకువగా ఉంటుంది మెలకువగా ఉండండి ఎందుకంటే గొర్రె పిల్ల వివా వివాహ ఉత్సవానికి మనం పిలవబడిన వారము హాలెల్లుయ వివాహానికి పిలవబడిన వారము ఎలా ఉండాలి పరిశుద్ధమైన కన్యకతో పోల్చబడిన మనము పరిశుద్ధులుగా దీపమనే వాక్యముతో వెలిగించబడుతూ నూనె అనే ఆత్మతో నింపబడి ఆయనను ఎదుర్కోవడానికి మనం మెలకువగా ఉందాం మనం మెలకువగా ఉందాం ఆ రోజు ఆ యవ్వనస్తుడికి గుండు కొట్టడానికి కారణం ఏంటో తెలుసా ఆ యవనస్తుడు నిద్రపోయాడు ఎవరో చెప్పండి చూస్తా పాపం ఆ యమునస్తుడికి క్లీన్ షేవ్ అయిపోయింది ద రీజన్ వై నిద్రపోయాడు ఢిల్లీల తొడల మీద నిద్రపోయాడని ఉంది న్యాయధిపతుల్లో సో మెలకువ అంటే సిద్ధపాటికి గుర్తు నిద్ర అంటే విడవబడ్డానికి గుర్తు సో నేను ముగిస్తూ ఈ మెసేజ్ అయిన తర్వాత ఇండియా టైం ప్రకారం ఇండియాలో ఉన్న వాళ్ళందరూ నిద్రపోండి అమెరికా టైం ప్రకారం రాత్రి అయిన తర్వాత నిద్రపోండి కానీ ఆత్మీయ జీవితాల్లో మెలకువగా ఉండండి ఆ మేన్ చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రేమ కలిగిన తండ్రి రీక్రూప్ కలిగిందేమో నీకు స్తోత్రాలు ఈ లైవ్ లో అనేకులతో కలిసి నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోతున్నాను నిజమే నాట్ టు డీల్ విత్ సిన్ నువ్వు పాపులు కొరకు కాదు నీ కొరకు ఎదురు చూచు వారి రక్షణ నిమిత్తం నువ్వు ప్రత్యక్షం అవబోతున్నావు నిన్ను ఎదుర్కొనే మేము పరిశుద్ధమైన కన్యకతో పోల్చబడిన వారు దీపం అనే వాక్యముతో వెలిగించబడుతూ అనే ఆత్మతో నింపబడి నిన్ను ఎదుర్కోవడానికి మమ్మల్ని ఆయుత్తపరచండి మమ్మల్ని మెలకువగా ఉంచండి మేము ఎవ్వరం కూడా నిద్రపోవడం అండి విడవబడే గుంపులో కాక మెలకు అని సిద్ధపడిన గుంపులోనే మేము నీలో ముందుకి కొనసాగడానికి సహాయం చేయండి ఈ లైవ్ ఏర్పాటు చేసిన ప్రియ సిస్టర్ని మీరు బ్లెస్ చేయండి అమ్మని మీరు బ్లెస్ చేయండి ఇంకా ఉన్న వాళ్ళందరినీ మీరు బ్లెస్ చేయండి మమ్మల్ని అందరినీ కూడా నాయన మేము మేము ఒక శుభప్రదమైన నిరీక్షణతో మేము ఉన్నాం మేము ఇతరుల వల్ల లేం ప్రవ్వాలి మాకు రక్షణ కార్యం పూర్తి చేయబడింది మేము ఇంకా ఎదుర్కోబోయే రోజులో ఉన్నాం ప్రత్యక్షమవుబోతున్న ఆ దినం కొరకు మేము ఎదురు చూస్తున్నాం కనుక మేము సిద్ధపడినటువంటి గుంపులో మీరు మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని దీవించి వాక్యముతో ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని మా ప్రార్థన ఏసుపరిశుద్ధ్రం పెట్టడుచున్నాం తండ్రి